వైజాగ్ స్టీల్ ప్లాంట్ భౌతవ్యం డోలాయమానంలో పడుతోంది. ప్లాంటు కొనసాగింపే అత్యంత గందరగోళంగా కనిపిస్తోంది. ఇప్పటికే కీలకమైన గోదావరి బ్లాక్ ఫర్నెస్ని మూతవేశారు. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ ఫర్నెస్ అన్నపూర్ణ కూడా మూతపడుతోంది. మార్చి నెలలోనే ఒక బ్లాక్ ఫర్నెస్ మూతవేయడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు రెండో బ్లాక్ ఫర్నెస్ను కూడా మూతవేయడంతో మొత్తం 3 బ్లాక్ ఫర్నెస్ నుంచి జరిగే ఉత్పత్తిలో 2 బ్లాక్ ఫర్నెస్లు మూతపడిపోవడంతో ఉత్పత్తి 3 వంతుకు పడిపోతుంది. దీంతో స్టీల్ ప్లాంట్ భౌతవ్యమే గందరగోళంగా మారుతోంది. స్టీల్ ప్లాంట్ని కాపాడతామని రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ విశాఖని మరింత అభివృద్ధి తీసుకెళ్లే దిశలో కొనసాగిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రోజుకి 20,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయాల్సినటువంటి ప్లాంట్లో ఇప్పుడు కేవలం ముడి సరుకులు లేక ఉత్పత్తి నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్కి ఎటువంటి సహకారం అందించకపోవడంతోనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని కార్మికులు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలంటూ సాగుతున్న ఉద్యమం ఏళ్ల తరబడి నడుస్తోంది. అయినప్పటి కూడా ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన కనిపించట్లేదు. రోజుకి 14,000 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం ప్లాంట్లో మొత్తం నిల్వ ఉన్నదే 20,000 మాత్రమే ఉన్నట్టుగా చెప్తున్నారు. 20,000 టన్నుల బొగ్గుతో ఒకే ఒక్క ఫర్నేస్ని కేవలం 3-4 రోజులకు మించి నడపలేమని స్టీల్ ప్లాంట్ అధికారులు చెప్తున్నారు. కొత్తగా బొగ్గు రాకపోతే ప్రస్తుతం పనిలో ఉన్న బ్లాక్ ఫర్నెస్ కృష్ణాను కూడా 4-5 రోజుల తర్వాత మూతేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతో తక్షణమే అవసరమైనటువంటి ముడి సరుకుల సరఫరా జరగాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోరుతోంది. కార్మిక సంఘాలు కూడా తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ముడి సరుకులు ఇవ్వండి, ప్లాంట్ని సక్రమంగా నడిపేందుకు, ఉత్పత్తి కెపాసిటీకి తగ్గట్టుగా తెచ్చేందుకు మాకు సహకరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించినంత మేర స్పందన రావడం లేదు. దాంతో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భౌతవ్యమే గందరగోళంలో పడుతుంది. ఇప్పటికే ఉన్న 3 బ్లాక్ ఫర్నేసుల్లో 2 బ్లాక్ ఫర్నేసులు మూతపడిపోతే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉంది. మార్చిలోనే బ్లాక్ ఫర్నేస్ గోదావరిని మూసేస్తే సెప్టెంబర్ 12న బ్లాక్ ఫర్నేస్ అన్నపూర్ణను మూసేశారు. ఇక మిగిలిన ఏకైక బ్లాక్ ఫర్నేస్ కూడా ఎన్ని రోజులు నడపగలరు? మొత్తం ప్లాంటు పూర్తిగా మూతపడిపోయే ప్రమాదం ఉంటుందా అన్నది ఇప్పుడు అందరినీ కలచివేస్తున్న ప్రశ్న. 1982లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రారంభించిన తర్వాత మొత్తం 3 బ్లాక్ ఫర్నేసులు మూతపడి ఉత్పత్తి మొత్తం నిలిచిపోయే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాబోతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో తక్షణమే కేంద్రం స్పందించాలని, అవసరమైన ముడి సరుకులు ముఖ్యంగా బొగ్గు సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన మేరకు బొగ్గుని అందించాలని అంతా కోరుతున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా? ఉక్కు గనుల శాఖ అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటుందా? లేదంటే మొట్టమొదటిసారి 42 ఏళ్ల తర్వాత స్టీల్ ప్లాంట్ మూతపడిపోయే ప్రమాదం వస్తుందా? చూడాల్సి ఉంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాసి సబ్స్క్రైబ్ కూడా చేసి ఛానల్కి సహకరించండి.